అంటాడు ఓ బోడి వచ్చి, మేము పేరు నాని నానేలు బోడిలింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. అంటాడు ఓ బోడి వచ్చి, మేము పేరు నాని నానేలు బోడిలింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. అంటాడు ఓ బోడి వచ్చి, మేము పేరు నాని నానేలు బోడిలింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. అంటాడు ఓ బోడి వచ్చి, మేము పేరు నాని నానేలు బోడిలింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు, శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే, గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. నాలుగు పార్టీలు కలిపి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు, అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉండటం మన దురదృష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.